కాకినాడకు చెందిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి విగ్రహాలపై మాట్లాడిన వీడియోకు సంబంధించి సిఐడి సైబర్ క్రైమ్ లో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా బ్రహ్మానందపురంలో ఉన్న ఆయన ఇంటిని సిఐడి ఎస్పీ రాధిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రాధిక మాట్లాడుతూ ప్రవీణ్ చెప్పినట్టుగా కొన్ని గ్రామాల్లో మత మార్పిడి చేసినట్లుగా అంగీకరించారన్నారు. ఆ గ్రామాలకు తాము వెళ్లి అక్కడ ఏం జరిగిందో విచారణ చేస్తామన్నారు. విగ్రహాలు ధ్వంసం ఎప్పుడు జరిగింది, ఎలా చేశారని అన్న విషయాలను విచారణ చేస్తామని తెలిపారు. తాము చేసిన దర్యాప్తులో కొన్ని ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు దొరికాయని, ఇంకా కొన్ని సాక్ష్యాలను సహకుట్రదారులు దాచిపెట్టారని తెలిసిందన్నారు. దానికి సంబంధించి మరింత దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అతను చెప్పినట్లుగా లిస్ట్ లో కొన్ని విలేజెస్ ని నేను కన్వర్ట్ చేశాను క్రిస్టియన్ విలేజెస్ అని అన్నారు. ఆ విలేజెస్ ఏవి అనేటువంటి పరిశోధన మేము చేస్తున్నాము. అదేవిధంగా అది చేసినది నిజమైతే ఆ విలేజెస్కు ప్రతి విలేజ్కు కూడా మేము వెళ్తాము. అక్కడ ఏం చేశారు, ఎలాంటి యాక్టివిటీస్ చేశారు, ఎలా మార్చారు అనేది కనుక్కుంటాము. అదేవిధంగా విగ్రహాలను ధ్వంసం చేశాను అని చెప్తున్నాడు. ఆ విగ్రహాలు ఎక్కడ ధ్వంసం చేశారు, ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఎవరు పాల్గొన్నారు అనేది కూడా మేము తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఈరోజు మేము చేసినటువంటి దర్యాప్తులు మాకు కొన్ని ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ దొరికాయి. అంతేకాకుండా ఇంకొన్ని ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని అతని సహకుట్రదారు ఒకరు దాచిపెట్టినట్లుగా అతని దగ్గర ఉన్నట్టుగా మేము అనుమానిస్తున్నాము. దానికి సంబంధించి మరింత పరిశోధన చేయాల్సి ఉంది. దర్యాప్తుల భాగంగా ఇంకా నెక్స్ట్ స్టెప్స్, నెక్స్ట్ ఇంకా కొన్ని కూడా చేసిన తర్వాత పూర్తి నిజాలు బయట